కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉన్నటువంటి సోనియా గాంధీ గారిని ఆవిడైతే ఎప్పుడైతే అనారోగ్య కారణాల వల్ల ఆవిడ పార్టీ బాధ్యతలు పూర్తి స్థాయిలో వహించడానికి ఆవిడ సిద్ధం కాకపోవడంతో రాహుల్ గాంధీ గారు ఆయన నిరాకరించడంతో ఇవాళ కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎవరు కొత్తగా ఉండేది కొత్తగా ఎన్నికయ్యేది ఎవరు ఆ షెడ్యూల్ ఎప్పుడు అన్నదానికి తెరదించుతూ ఒక నెల రోజుల పాటు పొడిగిస్తూ అక్టోబర్ కల్లా ఎన్నికను పూర్తి చేసి తీరుతామని సెప్టెంబర్లోనే నోటిఫికేషన్ వస్తుందని ఆల్రెడీ రేపటితో సెప్టెంబర్ మొదలవుతుంది సో సెప్టెంబర్లో నోటిఫికేషన్ వస్తుందని ఇది అన్నీ ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీయే స్వయంగా మొన్న ఆదివారం నాడు మీట్ అయ్యి దానికి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు వీళ్ళందరూ కూడా వర్చువల్గా మీట్ అయ్యి మిగతా నాయకులు చేసి ఈ ఏదో వాళ్ళు ఇది నిర్వహించి తీరుతాము అని అయితే చాలా స్పష్టంగా చెప్పారు ఇది చెప్పిన తర్వాత ఇక దీంతో ఏమైందంటే కాంగ్రెస్లో ఉన్న కొందరు నాయకుల్లో ఆశలు పుట్టాయి యాక్చువల్గా సోనియా గాంధీ గారు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ని అడిగారు నువ్వు ఉండు బాబు అని అలా ఎందుకన్నారు ఆయన కానుక కాంగ్రెస్ అధ్యక్ష పదవిలోకి వచ్చేస్తే రాజస్థాన్ ముఖ్యమంత్రి పదవిలో ఉండడానికి వీల్లేదు అక్కడ రాజస్థాన్ ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నటువంటి అసమ్మతి నేత సచిన్ పైలట్ ఉన్నాడు పెద్ద ఓబీసీలు నాయకుడు నాయకుడైన రాజేష్ పైలట్ గారు అబ్బాయి సో అక్కడ మళ్ళా ఎన్నికలు జరిగినప్పుడు రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికలు కానీ రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలు కానీ అప్పుడు ఎటువంటి సమస్య లేకుండా ఈ నాయకత్వ సమస్య లేకుండా పరిష్కారం అయిపోతుందనే ఉద్దేశంతో ఆవిడ ప్రజలు పెడితే దానికి అశోక్ గెహ్లాట్ గారు తిరస్కరించారు ఉన్నట్టుండి శశి గారు ఈయన కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురం ఎంపీగా రెండుసార్లు గెలిచినటువంటి లోక్సభ సభ్యుడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనకున్నటువంటి ఆయన ఇమేజ్ ఆయన వ్యవహారం ఆయన కూడా నేను పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి ఎన్నికలు స్వేచ్ఛగా సక్రమంగా జరుగుతాయని ఇన్ ఈవెన్ కానీ కంటెస్ట్ అని అంటే ఆయన ఇంకా నేను గ్యారంటీగా పోటీ చేస్తానని చెప్పకపోయినా నేను కూడా పోటీ చేయొచ్చు అవకాశాలు ఉన్నాయని అది కూడా ఆయన వివరాలు కూడా మళ్ళీ ఒక వివరణ ఇచ్చాడు ఎంతో పదిహేను రోజుల్లో నేను చెప్పేస్తాను అంటే ఎందుకంటే సెప్టెంబర్లో కదా నామినేషన్లు వచ్చేది ఈ నామినేషన్ ప్రక్రియ టైంకి శశి తరూర్ గారు పోటీ చేస్తారు లేదో కూడా తెలిసిపోతుంది ఇది ఇలా ఉంటే మన అందరికీ తెలిసి గులాబ్ నబీ ఆజాద్ గారు ఆ పార్టీని వదిలి యాభై ఏళ్ళ అనుబంధాన్ని తెగింపు తెగతింపులు చేసుకుని జమ్మూ కాశ్మీర్లో ఏదో ఒక పార్టీ పెట్టి ప్రాంతీయ పార్టీ అక్కడ కాంగ్రెస్ వాళ్ళందరినీ లాగేసి నిన్న కూడా అరవై నాలుగు మంది అరవై ఐదు మంది ఆ పాత ఈతో పాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళందరినీ కూడా లాగేసాడు ఆయన వాళ్ళందరూ కాంగ్రెస్కి రాజీనామా చేసి ఆజాద్ గారికి మద్దతు అన్నారు యువతల జార్ఖండ్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొందరున్నారు వాళ్ళు జార్ఖండ్లోని జేఎంఎం ఉంది జార్ఖండ్ ముక్తి మోర్చా హేమంత సురేణి గారి ప్రభుత్వం ఆ హేమంత సురేణి గారు ఇవాళ డిస్క్వాలిఫికేషన్ ఎదుర్కొంటున్నాడు ఇవాళ రేపు ఆయన ఎలాగూ గవర్నర్ గారు డిస్క్వాలిఫై చేస్తారు కానీ కూటమి అయితే అలాగే ఉంటుంది దానికి ఆయన ఆయన తప్పుకుని ఆయన భార్యను చేస్తారంటున్నారు లేదు ఇంకొన్ని చేయొచ్చు కొనసాగుతుంది కూటమి అక్కడ ఉన్న కూటమి ఏంటంటే జేఏంఎమ్ ఆర్జేడీ కాంగ్రెస్ అయితే ఏమైంది ఇప్పుడు వాళ్ళందరినీ ఎమ్మెల్యేలు అందరినీ తీసుకుని ఆయన రిజైన్ చేయకుండా ఈయనందరినీ క్యాంపు తీసుకుని వాళ్ళ కాంగ్రెస్ పాలిత ఛత్తీస్గఢ్లో రాయ్పూర్ రాజధాని నయ రాయ్పూర్ ఉంది కదా ఆ రాయ్పూర్లో రిసార్ట్కి తీసుకెళ్ళాడు వెళ్ళి అందరిని నన్ను కాంగ్రెస్ వాళ్ళు కూడా వెళ్ళారు కొందరు కాంగ్రెస్ వాళ్ళు ఇంకా అక్కడ జార్ఖండ్ రాజధాని రాంచీలోనే ఉండిపోయారు అక్కడ వాళ్ళకి అసంతృప్తిగా ఉంది ఏమిటి చేసే పని అని వాళ్ళలో ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేల మీద బీజేపీ కన్నుబడింది ఈ మధ్య వెస్ట్ బెంగాల్లో వాళ్ళని కొందరు ఎమ్మెల్యేలను పట్టుకుంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐ వీళ్ళందరూ పెద్ద ఎత్తున నగదుతో దొరికారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వీళ్ళకేం పని వెస్ట్ బెంగాల్లో జార్ఖండ్ ఎమ్మెల్యేలకి అది ఒకటి ఉండగా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో కొంత చీలికి తీసుకురావడం ఎందుకంటే అసలు అక్కడ అధ్యక్ష పదవిలో ఎవరు వాళ్ళు పాత వాళ్ళు ఎవరు ఉండమంటున్నారు సోనియా గాంధీ ఉండనంటుంది రాహుల్ గాంధీ ఉండనంటుంది సో ఇక అందరికీ ఒక అజాది అంటే స్వతంత్రత వచ్చేసినట్టు ఎవరు ఇక దానికి వీళ్ళు పాత వాళ్ళు ఎవరు ఉండరు ఏ శశి తరువురో ఇంకోళ్ళు ఇంకొకళ్ళు ఎవరో ఒకళ్ళు ఎన్నికవుతారు అని అలా ఎన్నికయ్యే వాళ్ళకి జనాకర్షణ ప్రజాకర్షణ వాళ్ళకు ఇండివిజువల్ కరిష్మ పార్టీ సిద్ధాంతాలు ఇవేం ఉండాలి కదా ఇవేమి ఇవన్నీ ఉంటే అసలు వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతారు పాత వాళ్ళు వాళ్ళే వెళ్ళిపోతున్నప్పుడు ఇంకా మిగిలిన వాళ్ళల్లో ఈ మల్లికార్జున ఖర్గేలో ఈ కేసీ వేణుగోపాల్ ఇలాంటి వాళ్ళతో ఆధారపడి కాంగ్రెస్ మొత్తం దేశవ్యాప్తంగా సర్వ్ అవ్వలేదు కదా ఆ ఉద్దేశంతో ఈ జార్ఖండ్ సంక్షోభం కూడా తనకు అనుకూలంగా మలుచుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తాం సహజంగానే అసలు వాళ్ళు మామూలుగా వాళ్ళ కూటమిలో ఈయన రాజీనామా చేయగానే ఇంకొన్ని ఎన్నుకుని గవర్నర్కి చెప్పేసి ఉంటే అయిపోయేది వాళ్ళు తాత్సారం చేయడం వల్ల ఈ క్యాంపులు అవి నిర్వహించడం వల్ల మధ్యలో ఈ కాంగ్రెస్ పార్టీ పరిణామాలు ఏర్పడడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా బీజేపీలోకి ఫిరాయించడానికి అవకాశాలు ఉంటాయి ఇది కాక జేఎంఎంలో కూడా కొంత చీలికి తీసుకురావచ్చు అక్కడ ముప్పై ఒక్క మంది ఉన్నారు మొత్తం నలభై తొమ్మిది మందిలో వాళ్ళను కూడా తీసుకు వాళ్ళని కూడా ఎర్రవేసి ఏదో రకంగా ఎందుకంటే ఆల్రెడీ మొన్ననే బీహార్లో కోల్పోయాం కదా అధికారం కాబట్టి ఇక్కడికి వద్దాం ఇక్కడికి ఏం చేద్దాం అనే ఉద్దేశం ఏదైనా మరి బీజేపీలో ఉందేమో ఇంకా ఆ సంక్షోభం నడుస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ది ఇవాళ అంతగా అంతగా తెలంగాణలో ఏమైంది రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఈయనకి ఒకళ్ళు మద్దతు ఇవ్వడంలా వీళ్ళు కూడా చూస్తున్నారు అక్కడ కేంద్రంలో జరిగే పరిణామాలు మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నలుగు భువనగిరి ఎంపీ గారు ఆయన ఇంకా ప్రచారానికి ఎక్కడ దిగడంలా ఏదో మల్లు భట్టి విక్రమార్ గారిది ఇంటికి వస్తే మాట్లాడుతున్నాడు తప్ప ఈయనంతటిని ఎటువంటి సమీక్షా సమావేశాలకు వెళ్ళడంలా ఈయనంతా ఒక ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా ఏదో చేసుకుంటున్నాడు సో ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో కనుక కాంగ్రెస్ పార్టీని ఉంచే ఈ గాంధీ కుటుంబీకులు ఎవరు లేని పక్షంలో ఇలా ఎవరికి పడితే వాళ్ళు మేమంతా పోటీ చేస్తాం మేమంతా పోటీ చేస్తామంటే వాస్తవానికి సీతారాం కేసరి గారే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయిన తర్వాత ఒకసారి ఎన్నికలు జరిగితే ఆయన పోటీ మీద గెలిచాడు ఎన్నికలు జరిగాయి అప్పుడు ఎక్కువ తక్కువ వచ్చాయా ఎవరికి ఎక్కువ ఎవరు తక్కువ అవి ఎలా జరిగాయి ఆ ఎన్నికలు ఆ రోజు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భవనంలో జరిగిన ఎన్నికల్లో అది చాలా గోల్మాలు జరిగాయని అప్పుడు ఆరోపణలు అవి వచ్చాయి వెంకటస్వామి గారు వీళ్ళందరూ చేశారు ఆరోపణలు సో అది అక్కడ పక్కన పెడదాం తర్వాత సోనియా గాంధీ గారు అయినప్పుడు జితిన్ ప్రసాద్ గారు పోటీ చేశారు ఆవిడ మీద ఆయన చాలా కొంచెం వచ్చాయి నాలుగు వందలు మూడు వందల ఓట్లు వచ్చాయి అయితే మచ్చి డిపెండ్ ఆన్ ఏమిటంటే అసలు ఎవరు ఓటర్లు వాళ్ళని ఎవరు ఓటర్లుగా నిర్ణయించేది అవన్నీ నామినేటెడ్ పోస్టులుగా అన్ని నామినేటెడ్గా వీళ్ళు రాసేసుకోవడం కదా పలానా రాష్ట్రంలో వీళ్ళందరి నాయకులు మనకు ఓటర్లే అని అది సహజంగానే వాళ్ళకి అనుకూలమైన ఓటర్లనే వాళ్ళు నమోదు చేసుకుంటారు దానికి వేరే వాళ్ళు ఎవరైనా పోటీ చేస్తే మరి ఎందుకు ఓటే ఓటేస్తారు అంటే ఈ సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ తరఫున కూడా వాళ్ళ ఆశీస్సులుండో లేకపోతే వాళ్ళల్లో ఒకళ్ళో మళ్ళీ మనసు మార్చుకున్నాం ఏం చే సర్దుబాటు చేసుకున్నావు మళ్ళీ ఇంకో క్యాండిడేట్ ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే మెజారిటీ ఏఐసిసి మెంబర్లు వాళ్ళు కదా ఎన్నుకోవాల్సింది వాళ్ళందరూ వాళ్ళు నియమించిన వాళ్ళే కాబట్టి వాళ్ళు ఎంపిక చేసిన వాళ్ళే కాబట్టి వాళ్ళు ఇంకో వాళ్ళని ఎవరిని వరించే అవకాశం ఉండదు కాబట్టి అలా ఏమైనా చేయబోతారా ఇవన్నీ చూడాలి ఈ మిగతా రాష్ట్రాల్లో కూడా ఇవాళ నిన్న రేవంత్ రెడ్డి గారి మాటల్లో కూడా బీజేపీ కుట్ర ఏమిటంటేట బీజేపీ కేసీఆర్ ఒకటైపోయారట కేసీఆర్ గారు మళ్ళీ గెలిచేటట్టుగా చూస్తారట బీజేపీ కాంగ్రెస్ని పక్క పెట్టి బీజేపీ ప్రధాన ప్రతిపక్షంలోకి వస్తుందట అది వాళ్ళ గేమ్ ప్లాను అదే ఈయనకి అవతల వాళ్ళ గేమ్ ప్లాన్లు తెలుస్తున్నాయి కానీ ఈయన గేమ్ ప్లాన్ సంగతి ఏమిటి ఈయన కాంగ్రెస్ని అధికారంలోకి ఎప్పుడు తీసుకొస్తాడు ఎలా తీసుకొస్తాడు ఈ నాయకుల సహాయ నిరాకరణ జరుగుతుండగా అవతల ఏఐసిసిలో సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారే కాడి పాడేసిన తర్వాత మరి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇక్కడ కాంగ్రెస్ సంఘటితంగా అది ఉంటుందా మునుగోడు ఎన్నికలు అయ్యే అయ్యే సమయానికి ఇటు కాంగ్రెస్ అధ్యక్ష వ్యవహారం కూడా తేలుతుంది అప్పుడు ఇంకెన్ని చీలికలు పీలికలు అవుతుందో కాంగ్రెస్ ఈ లోగా ఇవన్నీ కూడా చూడాలి